ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి, మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి, ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము, ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది, సంఘము ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది, రెక్కల నీడ మాపై ఉంచుము, కుక్కలుగాక మము కాపాడుము, నీడా మాపై ఉంచుము, కుక్కలుగాక మము కాపాడుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. కృపను పంచావు,
మే పుటకు మేతనిచ్చావు, ఆయుటకు కృపను పంచావు, మే పుటకు మేతనిచ్చావు. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. ఇన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. దేవుని పిల్లలతో మీ సహవాసం ఉండాలి, దేవుని బిడ్డలతో మీరు సహవాసం చేయాలి. మీ ఇంటికి వచ్చేవాళ్ళు దేవుని పిల్లలై ఉండాలి. అందుకే మన పెద్దలు ఏం చేశారంటే, బంధువుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించారు? దేవుని పిల్లలను ప్రేమించారు. రక్త సంబంధీకుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించారు? క్రీస్తు రక్త సంబంధీకులను ప్రేమించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారా? దేమాయహలోకమును ప్రేమించి నన్ను విడచి తెసలోనికకు వెళ్ళెను. ఎవరండి? క్రేస్కే గలతీకి పోయాడు, తీతేమో దల్మతీయకు వెళ్ళాడు. లూకా మాత్రమే. బాధ కదా, పెద్దోడు అటు వెళ్ళిపోయాడయ్యా, చిన్నోడు ఇటు వెళ్ళాడయ్యా, పాప కూడా ఇంటికాడ ఉండలేదయ్యా, రోజు వెళ్ళి రావటమే. నా దగ్గర ఎవరు లేరయ్యా అనేవాళ్ళు ఎంతమంది? సంఘాన్ని విదిలేవాళ్ళు, సేవకులను విడిచిపెట్టేవాళ్ళు, ఎక్కడికో పోయి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారా మీలో? విచారం. పౌలు ఈ మాటలు రాసుకుంటున్నాడు, అయ్యో దేమానేమో నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు, క్రిస్కే గలతీకి వెళ్ళిపోయాడు, తీతేమో ధల్మతీయకు వెళ్ళాడు, లూకా మాత్రమే నా యొద్ద ఉంటావా? సంఘంలో ఉంటావా? సేవకునితో ఉంటావా? సహవాసంలో ఉంటావా? వెళ్ళిపోతావా? లూకా మాత్రమే. చూడండి తర్వాత ఏం జరిగింది. నానా తిమ్మతి, నువ్వు వచ్చేటప్పుడు ఊరికే రమ్మోకమ్మా. ఎవరిని పెట్టుకు రావాలి? మార్కు. మార్కు చెప్పండి, ఎవరు ఎవరు ఎవరిని వెంట పెట్టుకు తీసుకురమ్మంటారు మీరైతే? మంచోళ్ళ చెడ్డోళ్ళ. మార్కును వెంట పెట్టుకునిరా. ఎందుకట? అతడు పరిచారము, పరిచర్య నిమిత్తమై నాకు ప్రయోజనకరమైనవాడు. ఇలాంటి బిడ్డలు మాకు ఈ మధ్యాహ్నం కావాలి. పరిచర్య నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై ప్రయోజనకరమైన బిడ్డలు కావాలి. దేవునికి స్తోత్రం. పరిచర్య నిమిత్తమై ఎవరు కావాలి? కొంతమంది మాటలు తెగ చెప్తారు, ఇదే గారు, ఇదే గారు, ఇదండి, ఇదండి. వచ్చారంటే గంట సేపు చెప్తారు. ఫోన్ మొదలెట్టామంటే ఇక చూడు, సోది ఇంటర్నేషనల్స్ అన్నమాట. అందులో ఒక్క మాట మిగిలింది మీరు చెప్పండి. అమ్మా పరిశుద్ధరాజు గారు విశ్వాసులు ఎంత అమాయకులు అన్నట్టు కూర్చున్నారు. ఏమీ రాదంటే వాళ్ళకి. ప్రయోజనకరమైనది ఉండదు, ఒక్క మాట పనికొచ్చేది లేదు అంటారే అలాంటి మాటలు. అలాంటి వాళ్ళని కాదు ప్రభు కోరుకునేది, మార్కులాంటి వారు. మార్క్ అంట ఎలాంటి వాడు? మార్కు నాకు ప్రయోజనకరమైన వాడు. సంఘంలో ప్రభు ఇది నాన్న ప్రయోజనకరమైన బిడ్డలను కోరుతున్నాడు. వస్తారా? ఉన్నారా? అసలు ప్రయోజనకరమైన బిడ్డలు బైబిల్ స్కూల్లో వేసేది ఎవరిని? చదువు రానా, చదువు వచ్చినోడు ఐఏఎస్, ఐపిఎస్, ఐఎస్, ఈఎస్, త్రిబుల్ఎస్. ఇక దేనికి పనికిరాడు అనుకున్న వారిని. మన ఒక పిల్లాడు వచ్చాడు, ఏదో చెప్పాడు ఫోన్లో, సరే రమ్మన్నా
ఇక ఆ పిల్లని తీసుకొచ్చి ఈయనంట ప్రభువుకి సమర్పించారని ఆడికేం మాట రాట్ల మాట రాని నుండి ఏమి తీసుకొచ్చి ప్రభువుకి ఇస్తావా? దాన్ని ఏమంటారు? దాన్ని ఏమో పాపం అంటారు. దాన్ని సిన్ అంటారు. ఇట్స్ ఎ సిన్ టు గివ్ వాట్ ఈస్ నాట్ యూజ్ఫుల్ ఫర్ ది వరల్డ్. అదే ఇచ్చేది ప్రభుకి. చాలా దినాల క్రితం ఒక కేసు నాకు బాగా గుర్తు, కుంటికోడిని వేసుకుని వచ్చింది. చాలాసార్లు చెప్పాను నేను సభల్లో కూడా, అదేం కుంటుతుంది, కుంటిది కూడా నడవలేక నడవలేక ఇప్పుడు మనం ఎన్ని కోళ్ళను పెంచుతున్నాం. ఏం చేస్తుంది? దానికి ఫుడ్ అంది అందక బక్క చిక్కిపోయింది. బోళ్ళని పుంజులు పెట్టలుంటే వాటిని ఏటిని తేకుండా దీన్ని వేసుకుని వచ్చి ఏంటమ్మా అంటే ఇంత బారు స్టోరీ చెప్తుంది. చిన్నప్పుడంట కాస్తంటేనంట కాయకొచ్చేంత ఎత్తుకుపోయి సూర్యు మీద పెట్టిందంట. అటు నుంచి అటు ఎత్తుకెళ్ళి కొబ్బరి చెట్టు మీద ఉస్సు అనేసరికి కొబ్బరి చెట్టు మీద పెడితే ముసుగేసుకుని ప్రార్థన చేస్తే అక్కడి నుంచి కింద పడేసిందంట. దీని కాలు ఇరిగిందంట. అది వేసుకొచ్చి ఇంత బారు సాక్ష్యం ఇదండి ప్రభువుకి సమర్పించుకున్నాను. ఎంత ఎంత విచారమో. శ్రేష్టమైన దానిని ప్రభువుకి ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉన్నగా నువ్వు ప్రభువు కొరకు పాడాలి. ఎవరు బిడలారా? దేవుని సంఘమా, మవ్వలో ఉన్న దేవుని సంఘమా, క్రైస్తవ సంఘమా. నీకున్న శక్తిని బాగున్నప్పుడు ప్రభువు కొరకు వాడాలి. కాళ్ళు చేతులు పడిపోయినాక అయ్యా నువ్వు గనక ఇస్తే నీ సేవలో పరిశుద్ధరాజు గారు అమ్మటే తిరుగుతా. ఎందుకంటే అంత బాధ నీకు ఇప్పుడు తిరుగు. మార్క్ ఉన్నాడే, మార్క్ తిమోతి, మార్క్ మార్కు పరిచర్యలో ప్రయోజకుడు, నిలబడతాడు, పరిచర్య చేస్తాడు, ప్రభు కొరకు త్యాగం చేస్తాడు. నాకు ఇష్టమైన బిడ్డ, అలాంటి బిడ్డలను తీసుకొని రా. అబ్బా చివరి ఘట్టం, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటాడు అక్కడ. నేను ఇంత అక్కడ చెప్పాను ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి, మాకు ట్రావర్ సార్ అనుకుంటా పౌల్ గురించి చెప్తే ఏం చెప్పారంటే, పౌలు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత చంపారు పౌల్ని సువార్త చేస్తున్నాడని. పౌలు ఆ మెట్ల మీద పైన ఇలా పెట్టి దొంగ మీద పెట్టి నరిగితే మెడ తల మెట్టు మీద పడి మరి మెట్టు మీద పడి దొర్లుకుంటూ క్రిందకు వచ్చి అది అల్లంత దూరం వెళ్ళిపోయిందంట. ఇన్ ఫ్యూ డేస్, కొద్ది దినాల్లో అది జరగబోతుంది అపవిత్రుడైన పౌలుకి. కానీ పరిచర్య ధర్మాన్ని కొనసాగించడానికి సిద్ధపరచడానికి మార్కును బట్టురా అంటున్నాడు. మార్కును బట్టురా, అతడు ప్రయోజకుడు, ప్రయోజనకరమైన బిడ్డలు, యోధులైన బిడ్డలు, సువార్తకు దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలు కావాలి. కొంతమంది చాలా తెలివిగా మెలికలు తిరుగుతున్నారు, మెలికలు తిప్పుతున్నారు. అబ్రాహామును అడిగెను ప్రభు అప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను, నీ బిడ్డలను సేవకు నిచ్చెదవా, నీవిచ్చెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న అక్కడ కోటంపెట్టి విజయవాడలో ఒక ఆయన పెద్దపాదిరి గారు తలుపులన్నీ వేసేసాడంట. మీరు బయటికి వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసి పంపిస్తానన్నాడంట అందరికీ. అయితే మీరు వెళ్ళేటప్పుడు మందిరం కొరకు బంగారం వేయాలన్నాడంట. మొత్తం గేట్లన్నీ మూసి విమర్శించా వద్దంటూనే నేను ఆ కోణంలోకి వెళ్ళాలని భయపడుతూ ఈ మాట మీతో చెప్తున్నాను. దానికంటే బిడ్డలను వేయమంటే ఎంత బాగుండేది? బిడ్డలను ప్రభు కొరకు వేస్తారా? వెంట పెట్టుకుని వస్తారా? తిమోతి, తిమోతి, నాన్న నువ్వు వెంట పెట్టుకురమ్మా అని చెప్తున్నాడు. ఉత్తరం రాస్తున్నాడు. ఎవరు నన్ను వెంట పెట్టుకొచ్చారా? మీతో ఎవరన్నా వచ్చారా? పెళ్ళికి వెళ్ళేటప్పుడు వెంట పెట్టుకెళ్తారుగా, కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు మనం వెంట పెట్టుకుని పెడతాముగా,
ప్రభు పరిచర్య కొరకు వెళ్ళేటప్పుడు వెంట పెట్టుకుని వెళ్ళే అలవాటు ఏమైనా చేసుకుంటున్నారా? వెంట పెట్టుకుని రమ్మంటున్నాడు. మిస్ అవుతాడేమో, వెంట పెట్టుకుని ఎప్పుడు రమ్మంటామని, మిస్ చేస్తావేమో, వద్దు వద్దు వద్దు, నువ్వే వెంట పెట్టుకురా, చెప్పి వచ్చేస్తావేమో, చెప్పి రావద్దు, వెంట పెట్టుకునిరా, చాలా అవసరత ఇక్కడ. ప్రయోజనకరమైన దేవుని బిడలారా, మీతో దేవుని సన్నిధిలో దేవునికి అవసరత ఉంది. దేవునికి ప్రయోజనకరమైన బిడ్డలను మనం గుర్తించాలి. చూసారా, పరిచర్యలో ప్రయోజనకరమైన బిడ్డలు వాళ్ళు ఉండాలి. అదే నా బాధ. ఎస్ఎన్ గారు, రాజబాబు గారు లాంటి వాళ్ళు ఇంకా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మనం ఇట్లా 200-300 మందికి మాటలు చెప్తుంటే వాళ్ళు ఒకేసారి 10,000 మందికి, 20,000 మందికి, 100,000 మందికి దేవుని మాటలు చెప్పే పెద్ద వెలుగు గొప్ప జ్యోతులు వాళ్ళు ఉండాలి. పెద్ద జ్యోతి ఆగిపోయినప్పుడు మనం చింతించాలి, అయ్యో ప్రభువా ఉంటే ఎంత బాగుండేదో. ఎదుర్కొనే బిడ్డలు, కేఏపాల్ గారు పడిపోయినందుకు నేను ఇంకా చింతిస్తున్నా. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నేను రోజు ప్రార్థన చేసేవాళ్ళలో కేఏపాల్ గారు ఒకరు. హి వాజ్ మై ఫేవరెట్ ప్రీచర్. బట్ ఈరోజు ఆయన ప్రసంగాలు ఎక్కడన్నా దొరుకుతాయేమో అని నేను యూట్యూబ్లో కొట్టా. ప్రసంగాలు లేవు, ఏదో 1-2 పాసేపు కీసేపు ఉన్నాయి. కానీ అసలు ఆ ప్రసంగాలన్నీ ఏమైపోయినాయో, ఆయన కామెడీ అంత పెడుతున్నారు. సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అమెరికాలో వైట్ హౌస్ ముందు ఒకే చోట 10,00,000 మందిని కూర్చోండిబెట్టి సువార్త చెప్పిన దేవుని సేవకుడు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల గవర్నర్లో ఒకే చోట 25 రాష్ట్రాల గవర్నర్లను కూర్చోబెట్టి అమెరికన్ ప్రెసిడెంట్ను కూర్చోబెట్టిన సువార్త చెప్పిన దైవజనుడు. ఓ ప్రయోజనకరమైన పాత్ర జారిపోయింది. అపవాది గారి పనిలో అపవాది ఉంటాడు. అందుకే మీరు వెంట పెట్టుకోండి. ఇప్పుడు మీలో కొంతమంది తల్లులు ఏం చేస్తున్నారు, ఆడపిల్లల్ని తీసుకొచ్చి పక్కనే కూర్చోబెట్టుకోవట్లా, మంచివాళ్ళు మీరు. మీకు ఇంకో సంగతి చెప్తాను వినండి, ఆ మగపిల్లలనే వదిలిపెట్టమాకండి, వీళ్ళకన్నా ఎక్కువ వాళ్ళని కూడా కూర్చోబెట్టుకోవాలి. ఆడపిల్లలు ఏం తక్కువ చేయట్లేదు అల్లరి ఈ మధ్య, వాళ్ళని కూడా కూర్చోబెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి, విశ్వాసులను దగ్గర పెట్టుకోండి, ప్రయోజనకరమైన బిడ్డలను దగ్గర పెట్టుకోండి, పొదుగుట్టు పెట్టుకుని కాపాడాలి. తిమోతి, మార్కుని నీ వెంట పెట్టుకుని రమ్మన్నాడు. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎవరు ఎవరికి రిపోర్ట్ చెప్తున్నారో చెప్పండి, చెప్పాలి. పౌలు తిమోతికి చెప్తున్నాడు. అంత అవసరం ఉందమ్మాయి. పౌలేంటి, తిమోతి ఏంటి? పౌలు గొప్ప అపోస్తులుడు, తిమోతి ఏమో చోట అనుంగు సోదరుడు, చిన్నవాడు. కానీ చెప్తున్నాడు, నానా నేను ఇట్లా చేశాను, అప్పగంతిస్తా. తుకికు ఎపేస్తునకు పంపాను, నీవు వచ్చేటప్పుడు త్రోయలో కర్పునద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్మ. అంగీ అంట అక్కడ వదిలిపెట్టి వచ్చాడంట పట్టురా వచ్చేటప్పుడు. పుస్తకములు, పుస్తక పట్టణం చేయండి. ఖాళీగా ఉన్నప్పుడు మంచి విషయాలు చదువుకోండి. పుస్తకాలు, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, అపోస్టిల్ పాల్ వాజ్ ఏ హీ వుడ్ బి ద రీడర్, పుస్తక పట్టణం చేసేవాడు అయ్యి ఉండొచ్చు. పుస్తకాలను చదివితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి, చరిత్ర తెలుస్తుంది, అనేక సంగతులు. మన ముందున్న భక్తులు వారి అనుభవాలను మన కొరకు రాశారు, చదవండి. పుస్తకాలు పట్టుకొని రా, చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. ఆర్కేమో గొప్ప ప్రయోజకుడైతే ఇంకొకడు ఉన్నాడంట, అలెగ్జాండరు అనేటటువంటి వాడు. అలెగ్జాండర్ వీడు నాకు గొప్ప కీడు చేశాడు, చాలా కీడు చేశాడు. సంఘంలో కీడు చేసేవాళ్ళు కూడా ఉంటారా?
ఎవరికో వాళ్ళు కీడు చెప్తే నేను అక్కడికి వెళ్ళటం ఏంటి? నేను ఇక్కడ నాకు వద్దయ్యా పరిచర్య యుద్ధం ఏమొద్దు అంటారా? వెనకటకంట ఒకడు ఎలుక ఎక్కిరించిందని నీ పని ఇట్టా ఉందా చెప్తా నాకు అని ఇంటికి నువ్వు పెట్టాడంట. దేనికోసం? ఎలుక కోసం. ఎలుక ఎక్కిరించిందని ఇంటికి నువ్వు పెట్టే వాళ్ళు ఉన్నారా? ఏదో కీడు జరిగిందని ఎవరో తిట్టారని గుడి మానేసేవాళ్ళు ఉన్నారా? ఆరాధన మానేసేవాళ్ళు ఉన్నారా? కొంచెం బాధ కలిగిందని అబ్బో అలెగ్జాండర్ అనే ఒకడు ఉన్నాడే వాడు నాకు చాలా మన ఆయన వృద్ధుడండి పౌలు. వృద్ధాప్యంలో అంత భక్తి చేస్తుంటే, అంత పరిచర్య చేస్తుంటే, అన్ని పుస్తకాలు రాస్తుంటే, అన్ని సంఘాలు కడుతుంటే, అంత గొప్పగా దేవుని చేత వాడబడుతుంటే, అలాంటి భక్తునికి కూడా కీడు చేసేవాళ్ళు సంఘంలో ఉన్నారు, ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు కీడు చేసేవాళ్ళు. కుటుంబంలో ఉంటారు, సమాజంలో ఉంటారు, సంఘంలో ఉంటారు కీడు చేసేవాళ్ళు. గుర్తించాలి, పౌలు గుర్తించాడు, పౌలు గుర్తించాడు. ఇప్పుడు పిల్లలకి ఏం తెలుసు? నానా త్రాచుపావురా ఇదిగో ఇట్లా ఆడుతుంది చూడు, నానా నాన్న ఇదిగో తేలురా దానికి ముళ్ళుంది చూడు, నానా ఇదో మండ్రగబ్బరా ప్రమాదం కొండింతో వేసిందంటే అమ్మో పిల్లవాడు అనుకుంటాడు తేలా, తేలు కొడితే మమ్మీ నొప్పా? మామూలు నొప్పి కాదు. పౌలు అంటున్నాడు వాడు ఉన్నాడే అలెగ్జాండరుడు, అలెగ్జాండర్ అనే మామూలుడు కాదు, భూ చాలా కీడు చేశాడు. ఇంకేమన్నాడు అక్కడ? అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు కూడా అడు మామూలుడు కాదు, నిన్ను కూడా వదిలిపెట్టడు. అపవాది పట్టిన వాళ్ళు, పరిచర్యను పాడు చేసేవాళ్ళు, ఇతరులను ఇబ్బంది పెట్టేవాళ్ళు, కీడు జరిగించేవారితో మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి పరిచర్యలో. కుటుంబాల్లో కీడు ఎవరు చేస్తున్నారో గుర్తించండి. కీడు చేసేవారి విషయమై మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇంకేమన్నాడు? అతడు మా మాటలను బహుగా ఎదిరించను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడు నా పక్షమును నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. పౌలుతోనంట ఎవరు నిలబడలేదంట. ప్రభువా నేను నీ పక్షాన బోధిస్తుంటే వీళ్ళందరూ నిలబడాలి కదా, ఎటువంటి అటు వెళ్ళిపోయారేంటి అడు ఎదిరిస్తుంటే, మిగిలిన వాళ్ళు ఎదిరిస్తుంటే. అవును బాబు, వాళ్ళు నీతో నిలబడాలి, వాళ్ళ సంగతి నేను చూస్తాలే అని దేవుడు అంటాడేమోనని మళ్ళీ అంటున్నాడు ప్రభువా ఇది వారికి నేరముగా ఎంచబడొద్దయ్యో, అయ్యో ఈ నేరం వారి మీద మోపొద్దయ్యో. ఇక్కడ రెండున్నాయి, ఒకటేమో వాడి గురించి, ఎవడి గురించి బాగా వినాలి, అలెగ్జాండర్ గురించి ఏమన్నాడు? ప్రభువానిని ప్రతిఫలమిచ్చునుగాక అన్నాడు. ఇక్కడ వీళ్ళనేమంటున్నాడు? ఈ నేరం వారి మీద మోపొద్దయ్యో అంటున్నాడు. ఏంటి తేడా? కొంచెం వాక్యం వింటున్నామన్న వాళ్ళు మీ చేతులు చూపించండి. అల్లేలు అనమంటే అందరు అంటారులే, వింటున్నారా? మంచోళ్ళు మీరందరు, మీరందరూ చాలా మంచోళ్ళు. ఒక బ్యాచ్ని అన్నాడు ప్రభువా ఈ నేరం వారి మీద మోపొద్దయ్యా అన్నాడు. ఇంకొకని అన్నాడు దేవుడే వానికి ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. ఏంటి తేడా అంటేనంట, వీళ్ళు ఇతనికి సపోర్టివ్గా నిలబడలేదు కానీ ముందు వాడైతే ఏం చేశాడు తెలుసా? మాటలను ఎదిరించాడు, బోధను ఎదిరించాడు. మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలా, సపోర్ట్ అంటే నాతో నిలబడకపోయినా పర్వాలా, కానీ వాక్యాన్ని ఎదిరించారనుకోండి ప్రభువు శిక్షిస్తాడని మీరు గుర్తుంచుకోవాలి. వాక్యాన్ని ఎదిరించడానికి లేదు, దేవుని మాట ఎదిరించడానికి లేదు, బోధను ఎదిరించడానికి లేదు, భక్తిని ఎదిరించడానికి లేదు. హీ విల్ టేక్ ఎన్ యాక్షన్.
దేవుని పనిలో బోధను ఎదిరించే బిడ్డలు ఉన్నారా? వాక్యాన్ని ఎదిరించే బిడ్డలు ఉన్నారా? గ్రామాల్లో కూడా అక్కడక్కడ తగులుతున్నారు వాక్యాన్ని ఎదిరించే బిడ్డలు, వాక్యాన్ని విమర్శించే బిడ్డలు, వాక్యాన్ని కాదని వక్రీకరించే మనుషులు ఈ దినాల్లో తయారవుతున్నారు. వారికి శ్రమ. మనిషిని ఏదైనా ఇబ్బంది పెట్టావా? ప్రభు క్షమిస్తాడు, క్షమించాలని మనం కోరుకుందాం. కానీ క్షమించరాని నేరం ఏంటో తెలుసా? అపోజింగ్ ది గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ కూడా మనం ఎదిరించడానికి వీలు లేదు. వాక్యపు వెలుగులో నడవాలి, వాక్యాన్ని మనం తలకెత్తుకోవాలి, వాక్యాన్ని మనం భుజాల మీద పెట్టుకుని మోయాలి, వాక్యాన్ని మనం అనుసరించాలి, వాక్యం మీద మనం ఆధారపడాలి. మన సంఘాలు వాక్యాధారితమైన సంఘాలుగా ఉండాలి. అంతే తప్ప, ఒక ఆయన అన్నాడంట, మీరు చెప్పులు లేకుండా నడిచిరండి అన్నాడంట. ఇక వీళ్ళు చూడండి, నానా తిప్పలు పడి చెప్పులు లేకుండా నడిచి వస్తున్నారు. ఎక్కడికి? మందిరానికి. ఆయన ఎక్కడ నడుతున్నాడేమో చూసా? ఆయనేం బూట్లు వేసి తిరుగుతున్నాడు. వీళ్ళకేం చెప్పాడు? ఎంత విచారం! చెప్పులు లేకుండా నడిచే వాటి మీద, ఇదిగో అదిగో స్వస్థత కనపడుతుందని అబద్ధాలు చెప్పే వాటి మీద, సంఘాలు కట్టబడే సంఘాలు అవి ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాయి. ఇంకా భయంకరమైన అనుభవం ఏంటంటే, అవి మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళవు. మీ వర్తమానాలు, మీ పాటలు, మీ మాటలు, మీ సాక్ష్యాలు చాలా స్థిరమైనవిగా, వాక్యాధారితమైనవిగా ఉండాలి. క్రైస్ట్ సెంటర్డ్ టీచింగ్స్, వర్డ్ సెంటర్డ్ టీచింగ్స్, వాక్యం అనే పునాది మీద మీరు కట్టబడాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరుస్తాడు. తిమోతికి పౌలు చక్కటి విషయాలు. తిమోతి, తుకికును చూడు, మార్కును చూడు, చెప్పండి కొన్ని పేర్లు, అలెగ్జాండర్ను చూడు, లూకును చూడు, తీతును చూడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మిమ్మల్ని? ఏమండి, ఎవరో వచ్చారు కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు అనుకోడు దేవుడు. మీరు ఎవరు ఎక్కడ ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, మనం అన్నీ దేవుని దృష్టిలో, సంఘ దృష్టిలో, సేవకుని దృష్టిలో, యూనో, కీపింగ్ కాన్సన్ట్రేషన్. పలానా వ్యక్తి ప్రార్థన చేయగలుగుతున్నాడా లేదా, పలానా బిడ్డలు ప్రార్థించుచున్నారా లేదా, వాక్యం చదువుతున్నారా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారు. మీలో కొంతమంది వర్తమానం అయిపోయినాక ఇంటికి వెళ్తూ విమర్శించే వాళ్ళు ఉన్నారు. దట్ ఈజ్ అప్ టు యూ. నన్ను వరకు విమర్శిస్తే ఆ నేరము ప్రభువు మీ మీద మోపకుండును గాక, కానీ వాక్యాన్ని విమర్శిస్తే ప్రభువే చూచుకొనుగాక అన్నాడు ఇక్కడ.